కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 60వ వార్డు టీడీపీ నాయకులు పతకం శెట్టి శ్యామ్ సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన కోసం వార్డు పరిధిలో పలు చోట్ల సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేసినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆదేశాల మేరకు కరోనా వైరస్ అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 60వ వార్డు నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. रोज रोज की पेरुतुन्ना करोना महामारी की अरिकट्टडं कोसमनी सोडियम हाइपोक्लोरिन मतलब चंदा कॉलनी नीचे स्टार्ट जरिगिंदी 60वे वार्डुलो पिचकारी अनेदी अवगाहन कल्पिस्तू क्लोरीन पिचकारी चेस्तां दीनिकी अंदरू कूडा मा पार्टी तरफ नुंचि गानी अलागे బైట్ పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఇది అలా ఈ వార్డ్ అంతా కూడా సందుల్లోని మెట్ల మీద అలా డ్రైనేజీల్లోని అలా ఇళ్ళల మీద కూడా ఈ పిచికారీ చేయడం మంచిదని ఉద్దేశంతో క్లోరిన్ కొట్టడం జరుగుతుంది. ఈ మహమ్మారి అనే కరోనా అనే మహమ్మారి రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో దాని మీద ఇంకా జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించాలని చెప్తూ వ్యక్తిగత శుభ్రత కంపల్సరీగా అందరూ కూడా పాటించాలని చెప్తూ అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈ పిచికారీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సహకారం చేసిన పబ్లిక్ మా పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు చెప్పడం జరిగింది.